బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల కారణంగా ఒక మహిళ మృతి చెందింది. ఎస్, మీరు చూస్తున్న నిజమే, హైడ్రా కూల్చివేతలతో గుండె ఆగిపోయి మహిళ మృతి చెందింది. ఈ నెల 18న సున్నం చెరువు పరిధిలో కూల్చివేతల సంగతి అందరు చూశారు. అయితే ఈ నెల 8వ తేదీన సున్నం చెరువు దగ్గర పరిధిలోని కూల్చివేతలు చూశారు. అయితే తన ఇంటిని కూల్చేశారని తీవ్ర వేదన పడినటువంటి అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. అక్కడే గుండెపోటుతో మృతి చెందింది అంజలి. మరోవైపు మూసీలో హైడ్రా సర్వేతో బాధితుల్లో కూడా ఆందోళన నెలకొంది. చైతన్యపురి ఏరియా సత్యనగర్లో అధికారుల పైన తిరుగుబాటు చేస్తున్నారు అక్కడి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. హైడ్రా ఇటీవల కాలంలో ఎంతటి బీభత్సం సృష్టించింది, ఎంతమంది రోదనకు కారణమైంది, ఎంతమంది రోడ్డున పడ్డారు, అటువంటి దృశ్యాలను కూడా ఆటేసుకుని వరుసగా చూస్తున్నారు మీరు. సో ఇటీవల కాలంలో సున్నం చెరువు దగ్గర ఈ నెల 8వ తేదీన అక్రమ కట్టడాల పేరిట హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ కూల్చివేసే క్రమంలో కొంతమంది రోదిస్తూ అడ్డుకున్నారు కూడా. అందులో తమ నివాసం కోల్పోయినటువంటి అంజలి అనే ఒక మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తన సోదరి నివాసం దగ్గర అక్కడే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలోనే ఆవిడ గుండెపోటుతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి మార్కింగ్స్ చేపడుతున్నారు, అధికారులు సర్వే చేస్తున్నారు. పలువురు పెద్ద ఎత్తున ఈ యొక్క సర్వేలని ఆ ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ నివాసాలు, ఏండ్లుగా తమ తాతలు తండ్రినటువంటి నివాసాలను కూడా కోల్పోవలసి వస్తుంది. రేవంత్ రెడ్డిని ఏమో అనుకుంటే ఏమో చేస్తున్నట్టు కూడా రైతులు, అక్కడటువంటి ఆ నివాసితులు పెద్ద ఎత్తున బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక ఘటన. ఇది గతంలో పటేల్గూడ దగ్గర జరిగినటువంటి ఘటన. పటేల్గూడ దగ్గర ఒక నివాసాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఒక వ్యక్తి బోర్న్ జోరున విలపిస్తూ అక్కడ కింద పడి కొట్టుకుంటున్నాడు కూడా. కుటుంబం సమక్షంలోనే కొడుకులు, భార్య, పిల్లలందరూ కూడా ఉన్నారు. తన నివాసం కూలిపోయాము, తమ యొక్క ఆధారం కోల్పోయామంటూ కూడా రోధిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యను చేశాడు సత్యసాయి సత్యనగర్లో. చైతన్యపురి కాలనీకి సంబంధించినటువంటి సత్యనగర్లో అధికారి తిరుగుబాటు చేసే క్రమంలో ఒంటి పైన కిరోసిన్ పోసుకొని యువకుడు ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాధితుల్ని కలవడానికి వచ్చిన ఎంపీ ఈతల, దీంతో సత్యనగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్, మీరు చూస్తున్నారు ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. రిహాబిటేషన్ కల్పించాల్సినటువంటి ఇండ్లపైన ఆర్బిఎక్స్ అనే గుర్తుతో అధికారులు ఆ గుర్తుని వేస్తున్నారు. అక్కడ పెయింట్తో ఆ యొక్క మార్క్ చేస్తున్నారు. మార్కింగ్ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అధికారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. అక్కడ వారందరూ కూడా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులని అడ్డుకునేటువంటి క్రమంలో ఒక వ్యక్తి ఒంటి పైన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒకసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పెట్టారు సార్ మీరు.
వైట్ మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే కొనసాగుతున్న కొద్దీ అక్కడక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా వాతావరణం కనబడుతోంది. ఒక్కసారిగా హైదరాబాద్ వేడెక్కిందని చెప్పొచ్చు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా సర్వే అధికారులు అడ్డుకుంటున్నారు, ఎక్కడెక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆత్మహత్య సైతం చేసుకుంటాము, మా యొక్క శివాల పైన రేవంత్ రెడ్డిని ఇక్కడ నిర్మాణాలు చేపట్టమని చెప్పండి అంటూ కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు అధికారులు నిరసన తెలిపే ప్రకటనలో భాగంగా చాలా మంది ఆత్మహత్య యత్నం కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎస్ మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి వాతావరణం నెలకొంది, ఎటువంటి అప్డేట్స్ కొనసాగుతున్నాయి? ఈటెల రాజేంద్ర కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజలు ఏం చెప్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు? ఎస్, హైదరాబాద్ మొత్తం కూడా లబోదిబోం అంటుంది. హైడ్రా కూల్చివేతతో ఒక మహిళ హార్ట్అటాక్ కొట్టి చనిపోయింది. ఈ నెల 8th రోజున సున్నం చర్యను కూల్చివేయడం అయితే జరిగింది. ఇంటిని కూల్చివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత తన సోదరి ఇంటికి వెళ్ళి అక్కడనే కొన్ని రోజులు నివసించింది. అక్కడనే తను మృతి చెందింది గుండెపోటుతో అని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు మూసి అంతా కూడా హైడ్రా సర్వేలు జరుగుతున్నాయి. చైతన్యపురిలో పూర్తిగా అయితే, సత్యనగర్లో అయితే అధికారుల మీద తిరుగుబాటు చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాత్రం బాధితులను కలవడానికి ఎంపీ ఈటల రాజేందర్ కన్సోల్ చేయడానికి అయితే వచ్చాడు. మొత్తం మీద చూస్తే సత్యనగర్లో హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నట్టయితే కూడా పూర్తిగా మా ఇళ్ళని కూల్చివేయొద్దు అంటూ బాధితులు అంటే ఎవరైతే ప్రజలందరూ ఉన్నారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యనగర్ లో కూడా సర్వే చేయడానికి వచ్చిన అధికారులని తరిమి కొట్టారు. పబ్లిక్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చింపి వేసి అక్కడ ఆర్డీఎక్స్ అని పూర్తిగా మనకి ఇంటింటికి ఒక సింబల్ వేయడం అయితే జరుగుతుంది. ఆ సింబల్ కనిపించకుండా కూడా పెయింట్ని లాగేసి ఆ తర్వాత వాళ్ళ ఓన్ పెయింట్ వేసుకున్న సింబల్ని ఐడెంటిఫై చేయనివ్వకుండా అధికారులు కూల్చివేసే టైంలో ఐడెంటిఫై చేయనివ్వకుండా పెయింట్లు వేసుకుంటారు. మొత్తం మీద కూడా లబోదిబోం అని ప్రజలందరూ ఏడవడం జరుగుతుంది. ఒకవైపు మూసి పరిసర ప్రాంతంలో కూడా సుమారుగా 15,000 ఇళ్ళు అయితే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్కి షిఫ్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఇవాళ కొంతమందిని అంటే నిన్న రాత్రి నుంచి మూసీ ప్రాంతంలో డిమాలిష్లు జరుగుతున్నాయి, సర్వేలు జరుగుతున్నాయి, పూర్తిగా మనం చూస్తున్నాం. అయితే నిన్న ఏదైతే డిమాలిష్లు జరిగాయో దానికి ముందే కొంతమందిని షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్లకి అంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇంటికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలకి ఎంతమంది షిఫ్ట్ అయిపోయారు అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే అయితే సుమారుగా ఒక 50 నుంచి 60 మంది షిఫ్ట్ అయ్యారంటూ సమాచారం అయితే వస్తుంది. అంటే కొంతమందిని ఒక గ్రూప్ వైజ్గా గ్రూప్ని షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు కూడా ఉన్నారు. లిఫ్ట్లు సరిగ్గా పనిచేయట్లేదు, పైకి ఎక్కాలన్నా కూడా ఇబ్బందిగా ఉందని పిల్లలు కూడా వచ్చి ఇళ్ళైనా లేదంటే బిల్డింగ్ అయినా అందరికీ ఒకే తరహాలో మార్గం చూపిస్తున్నారు. అందరికీ ఒకే తరహాలో డబుల్ బెడ్రూమే సర్వరోగ నివారణగా ఉందా? అంటే వీళ్ళందరికీ అదే ఒక ఆధారమా? ఎస్, ప్రజలు కూడా అదే ఆవేదన చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా సుమారుగా 15,000 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్గా ఒక్కొక్క సెగ్మెంట్ గ్రూప్స్లో కూడా వీళ్ళు పూర్తిగా వీళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రజలు కూడా అదే తిరగబాటు చేస్తున్నారు. మేము ఎంతో కాయ కష్టం చేసుకొని డైలీ వర్క్ వేజర్స్ ఉన్నారు, ఆ తర్వాత పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పు సప్పు చేసి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు వాళ్ళకి ఒకటే రూలా, అంటే మేము ఎంతో కాయ కష్టం చేసి ఇళ్ళు కట్టుకున్నాం, ఇప్పుడు దాని మీద లోన్లు ఎవరు తీర్చారంటూ వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా మటుకు సూసైడ్కి ప్రయత్నించాలి అంటే మొత్తం మీద మనం చూస్తుంటే కూడా సున్నం చెరువు దగ్గర కూడా పెట్రోల్ పోసుకొని చనిపోతాను అంటూ మీడియా ముఖంగా వచ్చి ఆ సూసైడ్